నమస్తే భాయ్ పెద్ద మంచులు, గాయస్ గుడ్ మార్నింగ్ అందరికి పెద్ద మంచులు. ప్రజెంట్ టైం వచ్చేసి 9:06 అయితే అవుతుంది భాయ్. క్యాబ్ అయితే బుక్ చేసిన గచ్చిబౌలి వరకు, గచ్చిబౌలి నుండి బస్సులో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను. బిఎంపిఎస్ ల్యాన్ ఈవెంట్కి అయితే వెళ్తున్నా హైదరాబాద్ నుండి కోచికి. లెట్స్ గో గాయస్, క్యాబ్ అయితే వచ్చేస్తుంది కొద్దిసేపట్లో, వెళ్ళిపోదాం పదండి. పెద్ద మంచులు, టైం చూస్తే 10:03 అయితే అవుతుంది భాయ్. గచ్చిబౌలి ఫ్లైఓవర్కి ఇంకా 12 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఏమవుతుందో పోయి పెద్ద మంచులు, ఫ్లైట్కి కరెక్ట్ టైం పోతామో పోమో తెలియదు. ఆడదంటే ముందు అయితే ఆడ ఉండాలా, అంటే 11:05 ఆడ ఉండాలా, పోతామో పోమో పోయి నాకైతే డౌటే. చూద్దాం పరి, లెట్స్ గో. అదే ఇంకా గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుండి ఇంకా అదే పని చేస్తా, ఏదో ఒకటి తొందర వెళ్ళిపోవాలా. బస్సు ఫాస్ట్ పోతుందా లేదంటే క్యాబ్ అయితే తొందర పోతుందా? రెండో ఒకటే కదా, ట్రాఫిక్ ఏముండదు. అవునా పెద్ద మంచులు, గాయస్ 10:55 అవుతుంది టైము. 10:55కి ఇక్కడికైతే వచ్చేసిన ఎయిర్పోర్ట్ కాడికి. భయ లోపల వాళ్ళు భయ లోపల ఎంతవరకు ఎంత టైం పడుతుందో తెలియదు. 11:35కి ఫ్లైటు, చూద్దాం భయ్ పోతామో పోలేమో. అయ్యే చలో భయ్, లెట్స్ గో, లోపల ఎంటర్ అయ్యాం. కరెక్ట్ టైంకి వచ్చిన నేనే లాస్ట్. సారీ భాయ్, మా కరెక్ట్ టైం. గాయస్ ఫైనల్లీ లోపలికి అయితే వచ్చి కూర్చున్నా నేను. అండ్ విండో సీట్ నుండి ఈ వ్యూ అయితే ఉంది. విండో సీట్ కావాలని సపరేట్గా 144 రూపీస్ పెట్టి కొన్నా నేను. బట్ అక్కడికి వచ్చి చూస్తే ఇవ్వలేరు, ఆటోమేటిక్గా మనం కూర్చోవచ్చు. అండ్ దాని తర్వాత ఫ్లైట్ అయితే చాలా ఫాస్ట్గా మన పైకి అయితే వెళ్ళిపోయింది. అండ్ ల్యాండ్ అయ్యే ముందు బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూడండి ఒకసారి, చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మనం కోచిలో అయితే ల్యాండ్ అయితే అయిపోయినాము. అండ్ దాని తర్వాత బయట మన ఒక పర్సన్ చెప్తున్నాడు ఇక్కడ పార్క్ చేయని చెప్పేసి. దాని తర్వాత గాయస్ ఒక చిన్న బస్సులో అయితే మమ్మల్ని ఎగ్జిట్ గేట్ వరకు అయితే తీసుకుపోయినారు. ఇప్పుడే ల్యాండ్ అయినా వచ్చి పోతే చాలా తొందర తొందర వెళ్ళిపోదాం, మ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. పెద్ద మంచులు, పెద్ద మంచులు వచ్చేసినా భాయ్. బిఎంపిఎస్ ల్యాన్ కార్డ్కి అయితే వచ్చేసాం, బయట కూడా స్క్రీన్ పెట్టారు ఒకటి. అయ్యే గాయస్ ఫైనల్లీ వచ్చేసాం భాయ్. టైం అయితే ఇప్పుడు 2:09 అయింది, 2:09 వచ్చినాం. పెద్ద మంచులు ఫైనల్ అయితే వచ్చేసాము, బట్ చిన్న ఉంది భయ్, మరి అంత పెద్దగా అయితే లేదు ఇది. బట్ దాని కాదు చూడరు, ఏ ఓవర్ లేరు భయ్, ఆడియన్స్ అయితే ఎక్కువ లేరు చూడరు మీరు. మేబీ లాస్ట్ డే ఏమన్నా వస్తారేమో. స్టేజ్ ఏమంత పెద్దగా ఏం లేదు భయ్, బీజేఎస్ చాలా పెద్దగా ఉండే హైదరాబాద్ లో. ఈసారి ఏమంత పెద్దగా లేదు, చాలా చిన్న ఉంది. గాయస్ పాయింట్స్ టేబుల్ ఏమో ఏమో ఏం తెలియదు నాకు. ఇప్పుడైతే వచ్చిన లోపలికి చూడాలి గాయస్ పాయింట్స్ టేబుల్ చూడాలి. చాలా బాగా చూద్దాం పాయింట్స్ టేబుల్ అయితే. పెద్ద మంచులు, తెలుగు వాళ్ళు చూడరు నెల్లూరు నుండి వచ్చారంట పెద్ద మంచులు. అన్న హైదరాబాద్, అన్న అంతపూర్, చూడరు భయ్ తెలుగు వాళ్ళు యాటి గైడ్ నుండి వస్తున్నారు. యా టీమ్ ని సపోర్ట్ చేస్తారనా? గాడ్ లైక్ మీరానా? గాడ్ లైక్ ఫ్యాన్స్ బోల్తే, గాడ్ లైక్ ఫ్యాన్స్ బోల్తే అందరు. పెద్ద మంచులు ఫస్ట్ మ్యాచ్ గాడ్ లైక్ చికెన్ డినర్ హైదరాబాద్ హైడ్ రాసా. హలో, ఎంతమంది వచ్చారన్న మీరు? అవునా, గేమ్ ఫ్రెండ్ కలిసిరా? బై నెక్స్ట్ లెవెల్ అన్న, ఇది హైలైట్, ఇది హైలైట్. ఇది అన్న అవునా? అన్న అవునా? నెక్స్ట్ లెవెల్ అన్న. పెద్ద మంచులు, you battle comes in and now Inferno Squad, they are going to completely drop. It's going to be a battle between Jatine and Immortal. It comes down to this, who has more mess? Jatine's got 12
Immortals got 7 and it's over. Inferno Squad takes the chicken dinner instead. Wow. This is lovely stuff, especially for Inferno Squad, the team. Especially, this was a very tricky circuit to play and they played with goodness. And the best part about it was they still had all of their players surviving in the final circle. I think that's the only way they win this game, because otherwise ranking esports, especially with that last play, the players now just forward and find the yeah. As I mentioned, LG, they're probably gonna be the victors of this game as they secure the win on the map of Sandhawk. The eggs, of course, they rise in the jungle of Sandhawk. And they come out rolling, don't they? A lot of finishes secured in the back. 8 is going to be the number, and that is where they get 18 points. Quite valuable 18 points. But let's address the entrance in the room. Inferno Squad, where were they throughout the matches? Because this is a completely different IS. They have Inferno, and they're here to rule. My, oh my, what a game here in the back of Bye, Pedamanjalo. బ్లీస్ ల్యాండ్కి ల్యాండ్కి క్వాలిఫై అయిన టీంలా మన తెలుగు ప్లేయర్ ఉన్నాడు పోయి పెద్ద మంచులు. అన్న ఎన్ని రోజుల నుండి ఆడుతున్నావు ఈ టీంలా? 6 మంత్స్ అయిందా? ఎట్లుంది, మంచిగా ఉందా? మొత్తం బూట్ క్యాంప్ ఉందా మీకు? బూట్ క్యాంప్ ఉంది. డివైస్ గివైస్ శాలరీ ఇస్తారా ఏమన్నా? ఎంత వరకు దొరుకుతుందా శాలరీ చెప్పనా? మా ప్లేయర్ల కొంచెం మోటివేషన్ ఒక బేసిక్ ఐటీఎం ప్లేయర్ కంటే బెటరేనా? అంటే 70 దాకా 70 దాకా ఉంటుంది. చూడరు భయ్ పెద్ద మంచులు, తెలుగులో ప్లేయర్లు ఉన్నారు, నార్త్లో పోతుర్రు పెద్ద మంచులు, నార్త్ టీంలో పోతుర్రు తెలుగు టీంలో కాకుండా. సరే అన్న, పెద్ద మంచి ఆల్ ద బెస్ట్ అన్న, టీం గెలిచాలా? ఓకేనా, చలో మళ్ళా. మా ప్లేయర్లో కూడా ఏమైనా చెప్పు కొంచెం ప్లేయర్లు మోటివేషన్. ఇక్కడ మన తెలుగు ప్లేయర్స్ వచ్చి స్కిల్ పెర్ఫామ్ చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. కంపేర్ టు నార్త్, సో నార్త్ లో ఆల్రెడీ డామినేటింగ్ ఉన్నారు, సో మన సౌత్ ప్లేయర్స్ కూడా డామినేట్ చేసి ఈ బిఎంపిఎస్ ల్యాండ్ అండి, నెక్స్ట్ వచ్చే బిఎంపిఎస్ ల్యాండ్, పిజిఎల్ ల్యాండ్, అన్ని మన తెలుగు వాళ్ళకి కూడా ఆశిస్తాను. అది పెద్ద మంచులు చూడరు భయ్, ఈ వరకు వస్తున్నారు మన వాళ్ళు, ఏమంటా మనం కనుక్కోలేకుంటున్నాం అంతే ప్లేయర్లని. సరే చలో నా, ఆల్ ద బెస్ట్ అన్న పెద్ద మంచి, చలో అన్న. పెద్ద మంచులు గాయస్ టీంకి ఎట్లు ఇస్తారు రూము చూడాలి భాయ్. బ్యాక్ స్టేజ్ బోల్దే అయ్యే, ఇట్లుండేది రూమ్ టీం కోసం. అయ్యే, మన హైదరాబాద్ హైదరాస్ టీం ఆడుతుంది, అందరు జర సపోర్ట్ చేయరు హైదరాబాద్ హైదరాస్కి పెద్ద మంచులు. ఓకేనా, చూడరి రూమ్ చూడరి ఎగ్దాం ఉంది. చిన్న మామూలు టెంపరీ టైప్లో పెట్టారు కానీ మంచిగా ఉంది. He's clutching it, and guess what? Top 2 finish. Yeah, I would say it's a decent placement points, and he knows he's done for. It's over. Hey man, 10 points from this game. Look at the dance, look at the celebration from Team Lembra. But on the stage, it's going to be Hyderabad Hydras, who's get to celebrate this amazing winner-winner chicken dinner that they've secured for themselves on the map of Miramar. 8 eliminations on the board, 10 for placements, 18 points. Now, that is going to be an E4 for you who are beatable. హైదరాబాద్ హైడ్రాస్ క్యా స్ట్రాటజీ హై కి చికెన్ డిన్నర్ పే జ్యాదా ఫోకస్ యా ఫినిషెస్ పే జ్యాదా ఫోకస్? హమారా ఐసా హై కి హమే ఎవరేజ్ పాయింట్ లెనీ హై మ్యాచ్ మే, హర్ మ్యాచ్ మే. ఇట్స్ థాయిలాండ్ రాంగర్ అండ్ మాఫియా, అ బిగ్ రీజన్ ఫర్ దిస్ విన్. 7 ఎలిమినేషన్స్ సెక్యూర్డ్ బై దిస్ వన్ మ్యాన్.
గాయస్ మ్యాచ్లు అయితే అన్నీ అయిపోయినాయి, ఖతం అయిపోయినాయి. పక్క ఉన్నాడు సంజాజీ బాయ్. హలో బాయ్, బాయ్ అన్న సంజాజీ అని చెప్పి కాస్టర్ అండ్ ఒక కాంటెంట్ క్రియేటర్ కూడా మన హైదరాబాద్ హైడర్ కి సపోర్ట్ చేయడానికి వచ్చిండు పెద్ద మంచి. బాయ్ ఏక్ డైలాగ్ ఏ మేరా ఫేవరెట్ గా ఏక్ డైలాగ్ బోల్దేనా తెలుగు మే. నమస్తే పెద్ద మంచులు, నమస్తే పెద్ద మంచులు, పెద్ద పెద్ద మంచులు మంచులు, నమస్తే పెద్ద మంచులు. అయ్యే థాంక్యూ. చలో బాయ్ గైస్, ఇంకా చాలా మందితో చెప్పిద్దాం ఇది. ఈ రోజుకి అయితే మ్యాచెస్ అయితే కంప్లీట్ అయితాయని హైదరాబాద్ హైడ్రాస్ ప్లేయర్ పై మంచి కడతగానా నమస్తే హైదరాబాద్ హైడ్రాస్ ప్లేయర్ పై మంచి పెద్ద మంచి. చలో చలో గైస్ అయిపోయింది పెద్ద మంచులు, మ్యాచ్ అయితే అయిపోయింది. సిక్స్ మ్యాచెస్ కంప్లీటెడ్ ఈ రోజుకి. రేపు అయితే మళ్ళీ వస్తాం ఇడికి. చలో మళ్ళీ బాయ్ బాయ్, సీ యూ టాటా పెద్ద మంచులు. హోటల్కి అయితే వెళ్ళిపోవాలి బాయ్. ఇప్పుడు హోటల్ ఇంకా తీసుకోలేదు నేను, హోటల్ తీసుకోవాలి ఇంకా. నా బ్యాగ్ ఉంది, నా బ్యాగ్ తీసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో బాయ్ పెద్ద మంచులు.